చేశాను. ప్రేయర్ చైన్స్ బిన్ని బిన్ని ఇచ్చిస్తాయేమో. జ్యోతి, గ్రీష్మ వచ్చారు, రిషిత వచ్చింది, రూత్ అండ్ స్వీటీ వచ్చారు, అలంకృత వచ్చింది, సాన్వి. సాన్వి మాకు అలవాటు కదా, నాతి తీసేసాయి, తర్వాత వెనక్కి పెట్టు, సాన్వి వెనక్కి పెట్టు అవసరం అయితే. సాన్వి మాకు అలవాటు కాబట్టి ప్రైజ్ లాడమ్మ, అలంకృత ప్రైజ్ లాడ, శ్యామలమ్మ ప్రైజ్ లాడమ్మ, శ్యామలమ్మ కోహోస్ట్ చేయమ్మ. అన్నా సన్నీ అండ్ సోనీ వాళ్ళు ఉండిపోయారు అన్న అలాగా స్పాట్లైట్ లో. ప్రైజ్ ది లార్డ్ అంకుల్, ప్రైజ్ ది లార్డ్ పాస్టర్ గారు, ప్రైజ్ ది లార్డ్ అంకుల్ అమ్మ, ప్రైజ్ లార్డ్ అమ్మ బాగున్నారా? ప్రైజ్ లో నిర్మలక్క, ప్రైజ్ లార్డ్ అమ్మ, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్ ఫ్యామిలీ, ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకున్న ముందు ఏం చేయాలో, రెండు చేతులు జోడించాలి, మోకరించాలి, కళ్ళు మూసుకోవాలి కదా. 1 2 3 సకలాశీర్వాదాలకు కారణభూతుల సర్వోన్నతుల మహోన్నతుల జీవాధిపతి జీవం కలిగిన తండ్రి ప్రభులకు ప్రభు, మీ యొక్క ఘనమైన నామములకు వందనములు తండ్రి. ఈ యొక్క పగటి కాలం అంతట్లో ఎంతవరకు మీరు మాకు తోడుగా ఉన్నారు, మధ్యాహ్న కాల సమయంలో చిన్న బిడ్డలమైన మేమందరము కలిసి ప్రభు మీ సన్నిధిలో అనేకమైన విషయాలు నేర్చుకోవడానికి కూర్చొని వింటుండగా తండ్రి, మాకు కుదురుబాటు కలిగిన మనసు మీరు మాకు దైత్యం అడుగుతున్నాం తండ్రి. మీరే ఇక్కడ ఉండి మహిమ పొందుకం అడుగుతున్నాం ప్రభు. ప్రత్యేకంగా తండ్రి తండ్రి మాకు ఇచ్చిన యొక్క గొప్ప అవకాశాన్ని బట్టి మీకు వందనములు, అన్నను మీరు నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనములు. ఈ రోజు వాక్యం చెప్తున్న వారిని నడిపించుతున్న వారిని అందరినీ కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాం. కూడి వచ్చిన ప్రతి తిరుగుడను మీరు జీవించి ఆశీర్వదించండి తండ్రి. ప్రత్యేక తండ్రి వచ్చి ఆలోచన మీద జ్ఞాపకం చేసుకుంటున్నా, ఆ బిడ్డకి ఇచ్చిన తండ్రి ప్రభు బిడ్డ విషయంలో మీరు సహాయం చేసిన విధానాన్ని బట్టి మీకు వందనములు. సమస్త ఘనత మహిమ నీకే ఆరోపిస్తున్నాం ప్రభు. ఈ దినం ఎలాంటి ఇబ్బంది కలగకుండా కార్యక్రమం అంతా కూడా నీకు మహిమకరంగా మాకు ఆశీర్వాదకరంగా జరిగించమని యేసు నామమున అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. గట్టిగా చెప్దాం ఆమేన్. క్రైస్తవులారా పిల్లలు, కూర్చున్నారా అందరూ కూడా? 3 2 1 ఆ ప్లేస్ లో వాళ్ళు కూర్చుందాం. గుడ్ ఆఫ్టర్నూన్, బాగున్నారా? వెరీ గుడ్. యాక్షన్ సాంగ్ చేద్దామా? మరి రెడీగా ఉన్నారా? వచ్చింది మరి పొజిషన్ కొద్ది గబగబా. 1 2 వీడియోస్ కొంతమంది ఆఫ్ చేసుకున్నారు, వాళ్ళు కూడా వీడియోస్ ఓపెన్ చేయాలి, అందరు యాక్షన్ సాంగ్ చేయాలి. Come on, very good. Chala active gunnar minanta. Very good. Very good, children. Okay. Chantu man. చాటుదాం, గురుదుదాం, మంచి దేవుడు యేసు క్రీస్తుని చాటుదాం, గొంతెత్తుదాం, ప్రేమించు దేవుడు యేసు క్రీస్తుని స్వస్థపరచునట్టి, రక్షణిచ్చునట్టి సత్య దేవుడు యేసు క్రీస్తుని కాపు కాయునట్టి, సమృద్ధినిచ్చునట్టి సత్య దేవుడు యేసు క్రీస్తుని చాటుతూ చక చక నడుస్తూ చేతులు తట్టి తెలియ చెప్పుదా, గడగడ చాటుతూ చక చక నడుస్తూ చెప్పట్లు కొట్టి తెలియ చెప్పుదా. చాలా బాగా చేశారు పిల్లలు, చాలా బాగా చేశారు, సూపర్ గా చేశారు. అయితే మనం ఇప్పుడు కొత్త పాట నేర్చుకుందామా? రెడీగా ఉన్నారా? గట్టిగా జీసస్, వెరీ గుడ్. చాలా యాక్టివ్గా ఉన్నారు మీరంతా. కొత్త పాట నేర్చుకుందా? Oh my god, na 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 na.
చేసేద్దాం పిల్లల మందరం వద మరి గుడికని పరిచర్యలో ముందుకని మనవిని ప్రభువిని ఆరాధన అందుకొని కాంగోస్ అండ్ డ్రమ్స్ తో స్తుతి చేసి గిటార్ కార్డ్స్ అండ్ లీడ్ ప్లే చేసి కీబోర్డ్ అండ్ క్వార్ తో నుత్తి చేసి క్లాపింగ్ చేసేదం కీర్తన పాడచ్చు వద మరి గుడికని పరిచర్యల ముందుకని మనవిని ప్రభువిని ఆరాధన అందుకొని పరిచర్యలో ముందుకని మనవిని ప్రభువిని ఆరాధన అందుకొని కాంగోస్ అండ్ డ్రమ్స్ తో స్తుతి చేసి గిటార్ కార్డ్స్ అండ్ లీడ్ ప్లే చేసి కీబోర్డ్ అండ్ క్వార్ తో నుత్తి చేసి క్లాపింగ్ చేసేదం కీర్తన పాడచ్చు వద మరి గుడికని పరిచర్యల ముందుకని మనవిని ప్రభువిని ఆరాధన అందుకొని భలే చేశారు పిల్లలు అందరూ కూడా. వెరీ గుడ్, మంచి సాంగ్ కదా. సో మీ హోంవర్క్స్ కూడా చేయడం చూపించడానికి సిద్ధమా? అందరూ కూడా హోంవర్క్స్ చూపించేద్దరా? ఓకే, చూపించేయండి. ముగ్గురిని మనం సెలెక్ట్ చేసాం కదా, ఎవరా ముగ్గురు? గ్రీష్మ, కుషియన్ జోషి అండ్ ఇంకొకరు ఎవరు? సాన్వి. ఓకే, మీ ముగ్గురు రెడీనా? 15 మినిట్స్ లో అన్ని చూపించేయాలి నాన్న. ఓకే ఓకే, సరే. కుషియన్ జోషి ఫస్ట్. వావ్, వెరీ గుడ్, బ్యాక్ పెట్టుకున్నావు తల్లి, వెరీ గుడ్. మా క్లాప్స్ ఆ కొడుతున్నారా? బిన్ని మిన్ని కొడుతున్నా. అమ్మా షేర్ చేయండి. మిన్ని బిన్ని
వెరీ గుడ్ రాగ్లాను నన్ను బయట పెట్టినా చక్కగా చాలా చాలా బాగా చేసావు వెరీ గుడ్ చాలా బాగుంది వెరీ నైస్ నైస్ ఇంకా ఫాస్ట్ గా చాలా బాగుంది థ్యాంక్ యూ అక్క చాలా హెల్ప్ చేస్తున్నారు ఖుషికి ఖుషి అవన్నీ నువ్వు చూస్తున్నావు అప్పుడప్పుడు చూస్తున్నాయా నీకు అన్ని లెసన్స్ గుర్తున్నాయా వెరీ గుడ్ చూడు చూడు ఇంకేదో మమ్మీ దగ్గర ఉంది ఓకే సూపర్ సూపర్ గా ఉంది ఏంటది క్రౌన్ బాగుంది నాన్న వెరీ గుడ్ జీవ కిరీటము చాలా బాగుంది అన్న చాలా బాగా పెట్టుకున్నావు అన్ని నీట్ ఎక్కడ పడేయకుండా చాలా బాగా చేసావు ఇవన్నీ ఒక బ్యాగ్ లో పెట్టండి ఇప్పుడు మళ్ళీ 101 కదా మళ్ళీ 100 నుంచి వచ్చేస్తున్నాం కాబట్టి ఇవన్నీ కూడా లెసన్స్ అన్ని మళ్ళీ వేరే బ్యాగ్ లో పెట్టుకోవాలి పిల్లలు బాగా చేసావా నువ్వే చేసావా చాలా బాగుంది చెప్పాలి మమ్మీకి వచ్చేసారంటే బాగా హెల్ప్ చేస్తారు కదా మమ్మీ ఓకే నువ్వు ఒక్కరు అయితే చేయలేవు మరి ఎప్పుడు కూడా మమ్మీ నీకు హెల్ప్ చేస్తా ఉంటారు కాబట్టి ఎప్పుడు మర్చిపోకూడదు ఒక్క నిమిషం చాలా చాలా బాగుంది పాస్ చేసేసి చాలా బాగుంది బాగుంది జోషి బాగా రాసో వావ్ వెరీ గుడ్ అది ఈరోజు అది చూపు ఖుషి నువ్వు ఏ క్లాస్ లో చదువుతున్నావు సెకండ్ క్లాస్ అయిపోయింది ఇప్పుడు థర్డ్ క్లాస్ అక్క వండర్ఫుల్ వండర్ఫుల్ చాలా బాగుంది ఎవరు రాశారు పరిశుద్ధుడు నా రక్షకుడు నా కోసం తిరిగి రానయ్యన్నాడు మళ్ళీ వెళ్ళి దేవుడు వేసుకొని వెరీ గుడ్ నాన్న చాలా చాలా బాగా రాశారు సూపర్ సూపర్ గా ఉంది చాలా బాగుంది లాగినట్టు కొంత రక్షించారు చాలా నువ్వు కూడా బాగా చేసావు తల్లి చాలా బాగుంది నాన్న వెరీ గుడ్ చెప్పు అయిపోయింది కూడా వేసుకోండి రాసుకోండి ఏ రోజు మీరు పత్రిక రాశారు మీరు పెద్దవాళ్ళు పత్రిక అందరికి వేసేస్తారు గాడ్ బ్లెస్ చికెన్ తల్లి మీ పిల్లలు ఈ హోంవర్క్ ఇవన్నీ చూస్తారు మీకు ఎలా అనిపించింది పిల్లలు హోంవర్క్ చూస్తుంటే మంచిగా అనిపిస్తుంది గుర్తుకొస్తుంది చాలా సంతోషం చాలా చాలా బాగుంది ఓకే నాన్న గాడ్ బ్లెస్ యూ పిల్లలు ఇంకా ఇంకా బాగా చేయండి రాబోయే రోజుల్లో ఇంకా మంచిగా దేవుడు మిమ్మల్ని ఇంకా బ్లెస్ చేస్తారు ఓకేనా చిల్డ్రన్ బాయ్ 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 ప్రైస్ జోషి జోషి బాయ్ ఓకే వెరీ గుడ్ నాన్న గాడ్ బ్లెస్ యూ నెక్స్ట్ సాన్వి బాయ్ మీ మొబైల్ ఫోన్ మీద టచ్ చేయండి కింద హెడ్ ఫోన్ బొమ్మ ఉంటుంది నొక్కితే మీరు ఆడియో కనెక్ట్ అవుతారు అంకుల్ వాళ్ళకి మనం మాట్లాడింది కూడా వినిపించదు కదా అంకుల్ నేను వాళ్ళతో పర్సనల్ గా చాట్ చేస్తాను అంకుల్ ఇప్పుడు సాన్వి చూసాను ఓకే సాన్వి తల్లి నువ్వు చూపించు హాయ్ సాన్వి అన్ని రెడీ పెట్టుకో అక్క కాకినాడలో ఉన్నప్పుడు కొన్ని అక్కడ కొన్ని హోంవర్క్స్ ఉన్నాయి అక్క నేను తాడపల్లి కూడా వచ్చాను ఇప్పుడు ఇప్పుడు హోంవర్క్ చూపిస్తున్నాను అక్క ఇక్కడ గుడిలో ఉన్నావా నువ్వు ఇప్పుడు ఓకే ఇక్కడ ఉన్నావా సరే అమ్మా ఇక్కడ ఉన్నా చూపించు
వాళ్ళు చేసావు సార్ మీ ఒక్కదానివే చేసావు కదా వాటర్ కలర్స్ తో కూడా చేసావు చాలా బాగా చేసావు ఇప్పుడే చదువుతున్నావు ఏ క్లాస్ నువ్వు ఇప్పుడు చిన్నప్పుడే మనం చిన్న చేతులతో చక్కగా వేసే కోసం పని చేస్తా ఉంటే పెద్దవాళ్ళని అయిన తర్వాత దేవుడు ఇంకా నేను బ్లెస్ చేస్తాడు చాలా బాగుంది వెరీ గుడ్ దాచి పెట్టుకున్న బ్యాగ్ లో పెట్టి ఇవన్నీ బ్యాగ్ లో పెట్టుకుంటున్నాను అక్క ఫస్ట్ సెంచరీ బ్యాగ్ సెకండ్ సెంచరీ బ్యాగ్ అదే అదే బ్యాగ్ రావాలి 1000 డేస్ చేస్తాం మనం వావ్ 10 బ్యాగ్స్ ఏ సెంచరీ కా సెంచరీ బ్యాగ్ చాలా బాగుంది 10 బ్యాగ్స్ రెడీ చేసుకోండి పిల్లలు ఓకే చాలా బాగుంది నీ బర్త్ వాళ్ళ చేసా అన్ని కూడా ఓన్ గా వాళ్ళ చేస్తున్నా నువ్వు కొత్త ఐడియాస్ ఇంకా ఇంకా బాగా చేయాలి సరేనా కొత్త ఐడియాస్ ఇస్తారు మీకు సాన్వి తల్లి నువ్వే తీసుకొచ్చి కూర్చోబెట్టాలి మన చెల్లిని ఏదో మాటలు తీసుకొచ్చి కూర్చోబెట్టాలి కదా ఆటలు కంటే దేవుని మాటలు ముఖ్యం కదా కొంచెం కూర్చోమని కదపు అక్కని అక్క చూపిస్తుంది కదా అన్ని ఎవరు వెళ్ళి ఉన్నారు అందులో ఈ రోజు హోంవర్క్ కూడా చేసావా ఇందా చూపించింది అదేనా ఓకే నానా రియా అక్క చూపిస్తా ఆగు అక్క చూపిస్తా ఆగు ఎన్ని ఉన్నాయో అన్నిటికీ డేట్స్ వేసారా మరి అయ్యో ఈసారి మమ్మీని హెల్ప్ చేయమని ప్రతిదా ఈ రోజు నుంచి మనం డేట్స్ వేసుకో సరేనా ఈ రోజు నుంచి నువ్వు డేట్ వేసుకొని హోంవర్క్ వెరీ గుడ్ ఓకే ఓకే ఈ రోజు నుంచి ప్రతి లెసన్ కి నువ్వు డేట్ వేసుకుని వెనకాల సైన్ చేసుకో నీకు ఎంత నచ్చుతుంది నువ్వు పెద్దదానమైన తప్ప నీ సైన్ కూడా చేయడం మారిపోతుంది ఇప్పుడు చేసిన సైన్ ఒకలా ఉంటది నువ్వు పెద్దదానమైన తప్ప సైన్ ఒకలా ఉంటది ఎంత చేంజ్ వస్తుంది కదా ఓకే డ్రై అయిపోయిందా అప్పుడు పెట్టావు కదా ఇప్పుడు డ్రై అయిపోయింది వెరీ గుడ్ సాన్వి తల్లి చాలా బాగుంది కదా చాలా ఇంప్రూవ్మెంట్ కూడా ఉంది అక్క డే వన్ నుంచి ఇప్పుడు చాలా చేంజ్ ఉంది సాన్వి కదా శ్యామ్ అక్క సూపర్ అసలు సాన్వి రియా ఎంత హెల్ప్ చేస్తుందో పక్క నుంచి వెరీ గుడ్ హెల్ప్ అసలు పట్టుకెళ్ళిపోతుందా నువ్వు మమ్మీ హెల్ప్ తీసుకొని చేసుకో మిన్నీ తల్లి ఒకసారి క్లాప్స్ నానా సాన్వి వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు చాలా చాలా బాగా చేశారు గాడ్ బ్లెస్ యు ప్రైజ్ ది లార్డ్ మన నువ్వు మిస్ అయిపోయావు కదా అప్పుడు అక్కకు హెల్ప్ చేస్తావు ఇప్పుడు నీకు అక్క హెల్ప్ చేస్తుంది అన్నమాట ఇద్దరు తగ్గట్టు ఒకటి ఒకటి చూపి
సూపర్ చాలా బాగా చేశావు గాడ్ బ్లెస్ యు కన్నీ సూపర్ వండర్ఫుల్ గాడ్ బ్లెస్ యు నానా వెరీ గుడ్ అండ్ చాలా బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది వెరీ గుడ్ వెరీ గుడ్ దేవునికి వెరీ గుడ్ దేవుని స్తోత్రం హల్లెలూయా దేవుని స్తోత్రం చక్కగా చేశా పిల్లలు అన్నీ నువ్వే రాసేసావా చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి చాలా బాగుంది అయితే డ్రాయింగ్ కాంపిటీషన్ కి వెళ్ళొచ్చు అయితే కదా చాలా చాలా బాగుంది నిజంగా ఈసారి అంకుల్ కి ఇద్దాం మన క్యారెక్టర్స్ లో నుంచి ఏదైనా ఒకటి రాజే మనం పోటీ పెడదాం అని చెప్తాం అప్పుడు పాల్గొంటావా మీకోసం చాలా చాలా బాగుంది సూపర్ సూపర్ గా ఉన్నాయి నోట్స్ బాగా పెట్టుకున్నావు నువ్వు ज्योति नींद हेल्प ग्रीष्म ग्रीष्म इधर पे कंफ्यूज भले उन्दर గ్రీష్మతలే అన్ని నువ్వే డ్రా చేసావా ఆ బబ్ బబ్ ఫ్యామిలీ ఫోటో చాలా బాగుంది జాగ్రత్త బబ్ బాగుంది లేకుంది చాలా బాగుంది ఆ సూపర్ తల్లి వండర్ఫుల్ ఆ రోజు హోంవర్క్స్ అప్పుడు ఇలా సింగిల్ సింగిల్ గా చూస్తే అలా అనిపించలా కానీ ఆ బాగుంది బాగుంది ఇప్పుడు ఇలా చూస్తే చాలా చాలా బాగున్నాయి కదా అక్క సూపర్ అక్క ప్రజ్వల ఫోర్త్ క్లాస్ రేపు ఫిఫ్త్ క్లాస్ వాళ్ళు అయితే బాగుంది బాగుంది వాళ్ళే ఉన్న ఐస్ కూడా బాగున్నాడు ఈ బాగుంది జక్కే బిలో ఉన్నాడు పైన ఈ యాక్టివిటీస్ మీద ఎగ్జాంపుల్ తీసుకుని మళ్ళీ మీరు కొత్త కొత్త వేరే వేరేగా కూడా చేయొచ్చు పిల్లలు క్షమక ఎంత కష్టపడ్డారక్క పిల్లలు అసలు పిల్లలు మీకు అలా అనిపిస్తుందా అలా మేము ఎంత కష్టపడ్డాం అనిపిస్తుందా ఇస్తా ఉంటే అనిపిస్తుందా మేము చాలా కష్టపడ్డాం అని ఫస్ట్ మేము గుర్తుందా మీకు అలాగా కదా మీరు చేసిన అప్పటి కష్టం మీకు గుర్తుందా ఒక్కొక్క హోంవర్క్ కి చాలా కష్టపడ్డారు కదా ఆ కష్టం అంతా గుర్తుందా ఇప్పుడు అయ్యో బాబాయ్ ఎంత కష్టపడ్డామో అని చెప్పి ఇంకా రాబోయే రోజులు మేము ఎలా చేయకూడదు బాబాయ్ అనుకున్నారా ఇంకా దేవుని కోసం ప్రయాసపడదాం అనుకున్నారు కదా మంచి పిల్లలు కదా మీరు వెరీ గుడ్ ఎంత బాగున్నాయి ఏంజల్ సూపర్ గా ఉన్నారా సన్ ఫ్లవర్ నలుపుకుండా ఉంచుకున్నారు ఎంత బాగున్నారు ప్రజలక్క నీ దగ్గర లేవు నా దగ్గర ఏమి లేవు ప్రజలక్క మనము ఏదన్నా స్టోరీ కావాలంటే నెత్తుకోవాలి ఇల్లంతా వీళ్ళైతే ఒక బ్యాగ్ తీస్తే సరిపోద్ది మొత్తం అంతా హండ్రెడ్ లెసన్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి ఇప్పుడు ఇన్ని సంవత్సరాల్లో మాకే లేవు ఇలాంటి కిట్ కదా నిజంగా ఎంత బాగుందంట అసలు మనం చూస్తుంటే వచ్చేస్తున్నారు అందరు ఇంత ఐడియాస్ ఎలా వచ్చినారా మీకు అసలు రకరకాలుగా మేము చూపించింది ఒకటే కదా మీరు ఇంకా ఐడియాస్ చేశారు ఎంత బాగా చేశారు మమ్మీ అసలు రహస్యం మమ్మీ మమ్మీ రావట్లేదు ముందుకు అసలు చాలా బాగుంది వదిలే ఇంక చాలు 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 బాగుంది తల్లి వెరీ గుడ్ రాజు నేను
ఎట్లెక్కేస్తున్నారు ఇక్కడ హిజ్కి సరే వెనక నుంచి కూడా ఎవరో హెల్ప్ చేస్తున్నారు వీళ్ళకి పాస్ చేస్తున్నారు చక్కగా మమ్మీకి ఇన్ని రోజులు కూడా మమ్మీ హెల్ప్ చేస్తారా డాడీ షాప్ కి వెళ్ళి అన్ని తెస్తే డాడీ ఇంట్లో మమ్మీ అబ్బాయి ఇద్దరు ఎంత హెల్ప్ చేస్తారో మీకు మంచి డాడీ మంచి మమ్మీని వేసే ఇచ్చారు కదా థ్యాంక్ యూ చెప్పాలి వెరీ గుడ్ నానా చాలా బాగుంది చూడు కానీ మీకు ఆ లెసన్ గుర్తొచ్చేస్తుందా మరి గుర్తొస్తుందా ఎవరికైనా చెప్పగలరా అప్పుడప్పుడు ఎవరన్నా ఇంటికి వస్తా ఉంటారు కదా ఫ్రెండ్స్ వచ్చిన అందరు వాళ్ళందరికీ చెప్పాలి మనందరం ఎక్కే షిప్ లో చూడు ఎంత పెద్ద బోట్ పదక్క ఇప్పుడే ఎంత బాగుంది వెరీ గుడ్ వెళ్ళిపోతాను ఐటమ్స్ ఏది వదలలేదు అసలు మీరు హండ్రెడ్ డేస్ వచ్చారా మీరు మధ్యలో ఉన్న ఏదైనా జస్ట్ మిస్ నువ్వు ఎన్ని రోజులు వన్ డే రాలేదు అంతేనా అన్ని రోజులు వచ్చిందా గ్రీష్మ అయ్యో ఆ రోజు అలా వచ్చిందంటే చాలా బాగుంది చాలా బాగుంది జ్యోతి నీ పెద్దదాని పేరు ఏంటి గ్రీష్మ గ్రీష్మ జ్యోతి నీకు నేను అసైన్మెంట్ ఇస్తాను ఏంటి తెస్తా 99 డేస్ వచ్చింది కదా చెల్లి నువ్వు ఇంత పొడవు చాట తీసుకోవాలి ఇలా ఇలా ఇప్పుడు సపోజ్ ఇలా పొడవు చాట అది కిరీటం పొడవు చేస్తాను ఓకే ఇది ఉందనుకో ఈ వంకు ఈ వంకులు ఏమీ లేవు అటు ఇటు వైపు కూడా ఒకటి సాఫ్ట్ గానే ఉండాలి ఓకేనా అర్థమైందా ఇలా పెద్ద స్ట్రిప్ ఈ వడల్పు తోటి ఒక పెద్ద స్ట్రిప్ ఒకటి ఇలా పొడవుగా తీసుకో తీసుకొని దాని మీద బెస్ట్ స్టూడెంట్ అని BESPST అట్లా బెస్ట్ స్టూడెంట్ అని ఇట్లా లైన్ గా రాయాలి ఓకేనా దాని మీద రాసి చూపించు రాసి చూపించిన ఓకే నేను మళ్ళీ నేను అయిపోయేసరికి నేను రాసి చూపిస్తాను అలా నువ్వు దాని మీద బెస్ట్ స్టూడెంట్ అని చార్ట్ ఎంత లెంగ్త్ ఉందో అంత లెంగ్త్ తీసుకుని దాని మీద ఇలా 1 by 1 ఒక్కొక్క లెటర్ ఇట్లా ఇట్లా రాసి చూపించాలి ఓకేనా అలా ఉన్నారా మీరు 100 డేస్ వచ్చిన వాళ్ళు ఉన్నారు ఎవరన్నా 100 డేస్ మర్సీ కృప వాళ్ళు వచ్చారంట ఇంకా 99 వాళ్ళ పేర్లు రాసుకోమ్మా ఒకసారి పైన ఉన్నది బిస్కిల్ కూడా 100 డేస్ వచ్చిందా అన్ని వీడియోలు చెక్ చేస్తా మరి క్షమక నేను ఎండింగ్ లో నేను పైకి వెళ్ళే సూట్ కేసు లో ఉంది అది అది నేను పెట్టి చూపిస్తాను ఇంకా ఇంకా ఉన్నాయి వీళ్ళకి ఎంత ఎన్ని చేశారా లెసన్ వెళ్ళేసరికి అక్క ఈ రోజు అక్క ఓ భలే చేశారా ఏం రాశారు అక్క చెప్పిన పాయింట్స్ రాశాను ఓకే ఓకే ఫోటో పెట్టాను ఫోటో అందరు కూడా అప్పుడు మనకి చక్కగా మళ్ళీ దాన్ని అంకుల్ మనల్ని కరెక్ట్ చేస్తారు వెరీ గుడ్ అదే మినీ తల్లి క్లాప్స్ కొట్టినానా గాడ్ బ్లెస్ యు బోత్ ఆఫ్ యు ఇంకా ఏం చూపిస్తావు కదా అప్పుడు పెట్టుకున్నా అంత పెద్ద కవర్ ఎలా దొరికింది నీకు అసలు చాలా బాగుంది చాలా బాగుంది
ఇంకా బోల్డ్ శారీస్ కొనుక్కోమని మమ్మీని, బోల్డ్ కవర్స్ వచ్చేస్తాయి. మిగతా వాళ్ళందరూ కూడా నిన్నటి హోంవర్క్స్ తో రెడీగా ఉండండి, ఫాస్ట్ ఫాస్ట్ వెళ్ళిపోతాం. ఓకే ఓకే. నెక్స్ట్ అలంకృత, క్యామ్ ఆన్ చేసి వెళ్ళిపోయారు. ఓకే అలెక్స్ నాని. God bless you, Nana. God bless you, Nana. Very good, and chala baagundi. Chala baagundi. Chala baagundi. Very good, Nana. Chala baagundi. Aithe mem ippudu chadavadaniki, me chadivithe vinataniki anta time ledu kabatti photos pettesthe andare chadutam. Okay na? Okay. Tappanisariga pillalu andaru kuda photos pettandi ee roju maatram. Okay, okay. God bless you. Praise the Lord. God bless you, Nana. Alankrita. Okay. Alankrita past ku chupichese. Okay, next Hadassa. Very good, very good, very good. God bless you, Nana. Wonderful. God bless you, Nana. Very good, and chala baagundi. Alankrita, nilati. Personal pettava? Personal pettava, Nana, nuvvu Hadassa? Nuvvu malli raayaleda? Huh? Hadassa. రాయి చిన్నగా రాయి సరేనా, మన సొంత రాసాం అనుకో. ఇంకేస్ట్ నా గురించి వీళ్ళు, వాళ్ళ చేయి పాత వాళ్ళ పెన్ తీసుకొని సువార్త టామ్ ఎట్లా రాస్తే ఎంత బ్లస్ చేయబడ్డాడు కదా, అలా మనం కూడా మన సొంతగా రాస్తే ఇంకా బ్లస్ చేయబడదాం సరేనా. ఓకే చాలా బాగుంది. ఓన్ గా డిజైన్ చేయి, చక్కగా ఓన్ గా డిజైన్ చేయి. నువ్వు బాగా రాస్తావు. God bless you, Nana. Wonderful. God bless you, Nana. Very good, and chala baagundi. Chala baagundi. Chala baagundi. Very good. Very good. Devaniki very good. Devaniki mahima. Devaniki stotram. Baagundi, Nana Jonathan. Very good. Very good. Chala baagundi. Very good. God bless you, Nana. Wonderful. God bless you, Nana. Very good, and chala baagundi. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. మీ కలర్స్ చాలా అట్రాక్టివ్ గా ఉన్నాయి. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు నాన్న. వండర్ఫుల్. గాడ్ బ్లెస్ యు నాన్న. వెరీ గుడ్, అండ్ చాలా బాగుంది. చాలా బాగుంది. చాలా బాగుంది. వెరీ గుడ్. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బాగుంది జాయిన్ అండ్ జాయిల్, నీట్ గా ఉంది. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ నాన్న. నెక్స్ట్ జాయిన్ లిల్లీ. నాకు వీళ్ళ వీడియో స్టక్ అయింది అక్క, మళ్ళీ వద్దాం. వచ్చింది వచ్చింది వచ్చింది. మెమరీ వాచ్ రాశారు నానా? పత్రిక రాశారా ఈరోజు? సువార్త పత్రిక రాయలేదా? ఓకే, రాసేసి పంపించండి. ఓకేనా? పత్రిక రాసేసి అందులో రండి. ఓకే, గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ మర్సీ కృపా ఐసాక్. వీళ్ళేనా 100 డేస్ వచ్చారు? ఏమా మెర్సీ కృప 100 డేస్ వచ్చారా? ఎన్ని రోజులు వచ్చారు నానా? ఓకే, అదే నువ్వు ఆన్ చేసుకోలేదు మాట్లాడుతుంది. ఓ, వీరి మైక్ తెచ్చుకోవాలి. మధ్యలోనే వచ్చారా? ఓకే ఓకే, నో ప్రాబ్లం. చూపించలేదు. అక్క అక్క నీకు పేరు ఇచ్చిందా? నీ పేరు ఇంకా కొంచెం మిగిలిపోయినాయా? నో ప్రాబ్లం, ఏం పర్వాలేదు. పర్లేదు నాన్న, పర్వాలేదు. లేదు కదా, గ్రూప్ లో పెట్టేసే నాన్న, గ్రూప్ లో పెట్టేసే. చూసుకోండి. గాడ్ బ్లెస్ యు నాన్న.
టైటిల్ బాగుంది. మీ ఫ్రెండా పక్కన? ఓకే, ఒకసారి అన్మ్యూట్ చేసుకో తల్లి. ప్రైజ్ ది లార్డ్ నాన్న, నీ పేరు? మా ఫ్రెండ్ అక్క షైని. షైని, ఓకే. రోజు వస్తుందా నాన్న? రోజు రావాలి, ఓకేనా? వెరీ గుడ్, ప్రైజ్ ది లార్డ్ షైని. షైని తల్లి, నీ నంబర్ ఇస్తావా? గ్రూప్ లో యాడ్ చేస్తాను. నీ నంబర్ ఇస్తా? నీ నంబర్? 70 950 751 751 527 527. ఓకే తల్లి, రోజు రా, హోంవర్క్స్ ఉంటాయి, లెసన్స్ ఉంటాయి, పప్పెట్ షోస్ ఓ బోల్డ్ బోల్డ్ ఉంటాయి, దేవుళ్ళు నువ్వు ఎదగొచ్చు. ఓకే, గాడ్ బ్లెస్ యూ తల్లి, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. థ్యాంక్ యూ నిస్సీ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. నాన్న విల్ క్లాప్స్ కొట్టేసే నాన్న, స్పెషల్ క్లాప్స్, క్లీన్ క్లాప్స్. థ్యాంక్ యూ నిస్సీ, గాడ్ బ్లెస్ యూ తల్లి. నెక్స్ట్ రూత్ అండ్ జాయ్. రూత్ జాయ్ జాయ్ చేశారు. ఏం జాయిన్ ఇదేది అక్క? మనం చెప్తాం అక్క, కాదు ఆ చూపులకి అర్థం ఏంటి, ఆ మౌనానికి అర్థం ఏంటి? ఇప్పుడు వచ్చాడు, నువ్వు చెప్పే, నువ్వు మాటల్లో చెప్పేది జాయ్ అక్క ఏంటో అలాగ అంటది కానీ నువ్వేం చెప్తా చెప్పేసి వార్త ఎలా చెప్తాను చెప్పేసి జాయ్ ఏసయ్య మంచి దేవుడు నాకోసం చెప్పు, ఇంకా చెప్పు, చెమక్ వినట్లు చెప్పు, హాయ్ చెప్పు. సూపర్ అవునా, నిద్ర పారుతున్నాడు. ఓకే నాన్న, రేపు జాయ్ వార్త చెప్పాలి. గాడ్ బ్లెస్ యు తల్లి, బాగా చేసావు, వండర్ఫుల్. ఓకే నెక్స్ట్ ప్రవీణ్. మీరు ఇంకా 200 డేస్ అయినా వెనకాల తీయదేమో అక్క, వెరీ గుడ్ చాలా బాగా రాసింది, పంపించినా. 200 డేస్ గా నెంబర్ తీసి 2 అని మార్చుది అంతే అప్పుడు. చాలా చక్కగా చేస్తున్నావు, వెరీ గుడ్ తల్లి, గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ ప్రిస్కిలా పర్సస్. ఎలా ఉన్నారు అందరూ? ప్రిస్కిలా డాడీ ఎలా ఉన్నారు? చిన్న తమ్ముడు సింప్టమ్స్ ఏమీ కనిపించట్లేదు. సింప్టమ్స్ ఏమి కనిపించట్లేదు అంట అక్క. ప్రైస్ గాడ్ నాన్న, ఓకే, ప్రైస్ ది లార్డ్, దేవునికి మహిమ కలుగును గాక, ఆమేన్, ఆమేన్. ఓకే నాన్న, మీ హోంవర్క్ చూపించండి. ఏంటది? మెడిసిన్ తీసుకుంటున్నారు. మెడిసిన్, ఓకే. నేను మరలా ఈ రోజు కూడా ప్రార్థన చేద్దాం. హోంవర్క్ అవ్వగానే చేసేద్దాం, మళ్ళీ మర్చిపోతాం మేము. సిస్టర్ ఎలా ఉన్నారు?
ఇప్పుడు వరకు సింటమ్స్ అయితే ఏమీ కనిపించట్లేదు. అంటే ఇప్పుడు పాజిటివ్ వచ్చిన వాళ్ళకి దీనికి సంబంధించిన ఇష్యూస్ వస్తాయంట. అంటే కాఫ్ అలా ఉండడం, బ్రీతింగ్ ప్రాబ్లం ఉంటది అని అంటున్నారు. ఇప్పుడు వరకైతే అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేదు ఎవరికైనా. మెడిసిన్ అయితే తీసుకుంటున్నాము, ఫుడ్ తీసుకుంటున్నాము, మెడిసిన్స్ తీసుకుంటున్నాము సిస్టర్. ప్రార్థన చేద్దాం. తమక అన్న ఉన్నారేమో ఒకసారి అన్న ఉన్నారంట. అన్న అంటే శ్రీనివాస్ గారి గురించి, కుటుంబం గురించి నిన్న ప్రార్థన చేద్దామని అన్న. స్తోత్రము 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 తండ్రి, గొప్ప దేవుడా, మంచి దేవుడా, మహారక్షకుడా, నీకు స్తోత్రము నాయన. మరి కోవిడ్ పాజిటివ్ తో బాధపడుతున్న నాయన శ్రీనివాస్ గారి కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. నీవే సహాయం చే, గొంతుకులో నీ రక్తదాలు ప్రోక్షించి ఆ కరోనా వైరస్ పూర్తిగా నాశనం అయ్యేలా నీ అద్భుత కార్యం జరిగించు ప్రభా. జీవ మరణాలు నీ చేతిలోనే ఉన్నాయి కదా ప్రభా, నాయన త్వరగా నాయన అది నెగిటివ్ వచ్చేలా సహాయం చే తండ్రి. జోసరా గారిని దర్శించిన బిడ్డలు దర్శించిన బిడ్డల చుట్టూ అగ్ని కంచె ఉంచమంటున్నాం తండ్రి. జోసరాల మా మామయ్య గారు కూడా ప్రభా నాయన తండ్రి నీవే కృపలో భద్రపరచు, వారి కుటుంబ సభ్యులందరూ దర్శించు ఆయన కుటుంబంలో ప్రభా. నాయన నీ దూతల కాపుదలు ప్రసాదించు, ఈ సమాధానం సంతోషం నెమ్మది సాధించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. నీ హోంవర్క్ చూపించున్నానా? ఇంకెంతమంది ఉన్నారు? ఇంకొంతమంది అక్క, ఒక 10 ఉంటారేమో. చేయలేదా? ఓకే నాన్న నీ ఫోన్ తిప్పు ఒకసారి, హారిజాంటల్ గా పెట్టు నీ ఫోన్ ని. వెరీ గుడ్, వెరీ గుడ్, అంతే అలా ఉంచు ఫోన్ ని. హోంవర్క్ చేసావా తల్లి? అవునక్క, నేను శ్రేష్ట వాళ్ళు ఇన్వైట్ చేశారు అక్కడ. సామ్జియాన్, నువ్వు ఎన్ని రోజులు వచ్చావు సామ్జియాన్? 100 డేస్ వచ్చావా? ఓ వెరీ గుడ్, క్లాప్స్. గాడ్ బ్లెస్ యు అమ్మ. గాడ్ బ్లెస్ యు నానా. ఓకే, చాలా బాగా చేసావు నానా, వెరీ గుడ్. నెక్స్ట్ ఏ లార్డ్ స్ప్రే చెప్తావా నానా? తర్వాత టైం లేదు కదా ఇప్పుడు. మెమరీ వర్స్ చెప్తాడంట లాస్ట్ లో ఇస్తాం నాన్న, టైం ఉంటే ఇస్తాం. ఓకే సాక్ష తల్లి, గుడ్ గర్ల్, నో వెరీ గుడ్, చాలా బాగా చేసింది మమ్మీ, చాలా బాగుంది. నోట్స్ భలే ఉంది సాష, బ్లూ కలర్ లో చాలా బాగుంది. మళ్ళీ ఒకసారి చూపించు నీ నోట్స్, నోట్బుక్ చూపించు. అబ్బో జీసస్ లవ్స్ యు, వెళ్ళిపోయింది.
చాలా బాగుందండి అందరు. తక్కువ టైమ్ లోనే మీరు చాలా బాగా చేశారు. సూపర్ తల్లి, గాడ్ బ్లెస్ యు. సెలీనా, ప్రైజ్ ద లార్డ్ తల్లి. గాడ్ బ్లెస్ యు తల్లి. సూపర్ వండర్ఫుల్. గాడ్ బ్లెస్ యు నానా. వెరీ గుడ్ అండ్ చాలా బాగుంది. ఫోటో తీసి పెట్టావా మరి? వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ప్రైజ్ ది లార్డ్ నానా, గాడ్ బ్లెస్ యు. షాన్, ప్రైజ్ ది లార్డ్ నానా. వెరీ గుడ్, చాలా బాగుంది. గాడ్ బ్లెస్ యు తల్లి. వండర్ఫుల్. గాడ్ బ్లెస్ యు నానా. అందరు కూడా ఎంతెంత బాగా రాసిస్తున్నారు అసలు నిజంగా చాలా బాగుంది. అందరు ఫొటోస్ తీసి పెట్టండి. వెరీ గుడ్ శిలోని. వీళ్ళు కూడా వెనక్కి తీయలేదు, 200 డేస్ వరకు ఉంచుతారేమో. వెరీ గుడ్, అందరూ అడిగితే అప్పుడు చెప్తా ఉంటారు గ్రాండ్ గా. వావ్, చక్కగా దాచిపెట్టుకోండి, మీ బుక్ లో పెట్టండి, ఫైల్ చేయండి. చాలా బాగుంది, వెరీ గుడ్. చాలా బాగా చేశారు మీరు, చూపించుకోండి. ఒకరినొకరు ఇచ్చుకోవటం సూపర్ గా చేశారు. వెరీ గుడ్ నానా. నెక్స్ట్ సుజన్, ప్రైజ్ ది లార్డ్ నానా. వెరీ గుడ్, చాలా బాగా చేశారు. గాడ్ బ్లెస్ యు తల్లి. వండర్ఫుల్. గాడ్ బ్లెస్ యు నానా. ఇంకా 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 అంతేనా? మెమరీ వాస్ ఒకటే రాసావా? నువ్వు ట్రై చేయి, దాని కొరకు కూడా నువ్వు ట్రై చేయి. దేవుడు ఖచ్చితంగా మనకు సహాయం చేస్తారు, ఎందుకంటే మనం చేయాల్సిన పని అదే కాబట్టి. సరేనా? ఓకే, గాడ్ బ్లెస్ యు. నెక్స్ట్ సన్నీ అండ్ సోనీ. కొత్త పిల్లలు సన్నీ అండ్ సోనీ. ప్రైజ్ ది లార్డ్ తల్లి. ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. కొత్తగా వచ్చారా నానా? స్టార్టింగ్ లో వచ్చేవాళ్ళము. ఓకే ఓకే, ఎస్ నానా. ఓకే ఫైన్, వెల్కమ్ బ్యాక్ అగైన్, కంటిన్యూ అవ్వండి. చాలా బాగుంది నానా, చాలా చాలా బాగుంది. ప్రతిరోజు రండి, ఇంకా ఇంకా బాగా బాగా ట్రై చేయండి. సరేనా? ఓకే, అలంకృత ఉండిపోయింది. బాగుంది అలంకృత, గ్రూప్ లో పెట్టకపోతే చూసాను. గాడ్ బ్లెస్ యు తల్లి. వండర్ఫుల్. గాడ్ బ్లెస్ యు నానా. వెరీ గుడ్, చాలా బాగుంది. చాలా బాగుంది. చూస్తావా అక్క, నాది కూడా. బ్లెస్ యు అవ్వలా, అన్న గ్రేస్ అవ్వలా, ఇంకొకళ్ళు ఎవరు ఉన్నారు? ఏంజలీనా. ఏంజలీనా, హనీ అండ్ మిల్కీ. చాలా బాగుంది.
బా సూపర్ బ్లెస్ తల్లి వండర్ఫుల్ నీట్ గా ఉంది వా సూపర్ గాడ్ బ్లెస్ యు నానా అమ్మా శుభం అంటేనే మంచి వార్త కదా మళ్ళీ మంచి నేను ఇప్పుడే చూస్తా గాడ్ బ్లెస్ యు నానా సూపర్ వండర్ఫుల్ గాడ్ బ్లెస్ యు నానా సాత్విక్ అండ్ సన్నిధి ఉన్నారు, హనీ మిల్కీ ఉన్నారు, ఏంజలీనా ఏంటి వీళ్ళు ఎవరో హ్యాండ్ రైజ్ చేస్తున్నారు ఏమ్మా హోంవర్క్ అన్ని చూపించడానికి మళ్ళీ ప్రజలు అక్క టైం ఇస్తుంది నాన్న అప్పుడు సరేనా ఇప్పుడు టైం అయిపోయింది ఇంకా అక్క పేర్లు చెప్తుంది ఆ పేర్లు వాళ్ళు రెడీ వీళ్ళందరూ అయిపోయారు గా నిన్న ఇంకా ఏదో చెప్తుంది నువ్వు ఒక్కదాను రాలేదా ఇంకో రోజు ఇస్తుంది అక్క టైం టైం ఇస్తారు ప్రజలు అక్క సరేనా ప్రజలు అక్క నీ పేరు రాసుకుంటది ఓకే 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 నాన్న రోజు రా ఆపర్చునిటీస్ ని మిస్ చేసుకోకు మరి ఓకే వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు ఓకే హనీ అండ్ మిల్కీ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు గాడ్ బ్లెస్ యు నాన్న సూపర్ వండర్ఫుల్ గాడ్ బ్లెస్ యు నాన్న వెరీ గుడ్ చాలా బాగుంది చాలా బాగుంది వెరీ గుడ్ వెరీ గుడ్ బాగుంది నాన్న చెల్లేదు అది అమ్మా మరి చాలా అద్భుతంగా కరపతలు చేస్తున్నారు ఒక్కొక్కడు పదేసి చేసి పది మందికి పంచాలి పదేసి కరపతలు పది మందికి పంచమని చెప్పండి అమ్మా ఎవరెవరు పంచారో వాళ్ళ కోసం మనం ప్రార్థన చేద్దాం ఈ రోజు చెప్పాం కదన్నా రేపు పంచుతారేమో అదే మీరు చెప్పండి ఒక పదేసి చేయమని చేసి ఆ వాళ్ళ నాన్ క్రిస్టియన్ ఫ్రెండ్స్ కి ఎవరికైనా ఇమ్మని చెప్పండి పోస్ట్ చేయడం మరి బయటకు వెళ్ళట్లేదు కాబట్టి అన్న అంటే చూద్దాం ఎలా వాళ్ళ ఇంటికి వచ్చి పని మనిషి అలానన్న అలా అయిపోయారా ప్రజలు అందరు ఇంకొక్కళ్ళు ఉన్నారక్క అయిపోయినా చాలా బాగుంది చాలా బాగా చేశారు పిల్లలు ఓకే అందరు అయిపోయారు కదా జాన్ సమర్పణ కూడా హ్యాండ్ చేసేసారు ఓకే పిల్లలు చాలా చాలా బాగున్నాయి పిల్లలు అందరూ కూడా చాలా చక్కగా తీసుకొని స్పోర్ట్ మీరు బాగా రాశారు చాలా సంతోషం కేవలం దేవుడే మీకు సహాయం చేశారు కదా రాసేటప్పుడు ముందుగా ప్రార్థన చేసుకున్నారా ముగించిన తర్వాత కూడా ప్రార్థన చేశారా పిల్లలు ప్రతిరోజు మీరు అలా ప్రార్థన చేసుకోండి ఈ రోజు మీరు ఏం చేయాలి అని అంటే మీరు రాసిన పత్రికలు మళ్ళీ ఇంకొక పేపర్ తీసుకొని చక్కగా 10 సార్లు మీరు రాయండి పిల్లలు మీ ఇంటికి వచ్చే గ్యాస్ బాయ్ వస్తాడు తర్వాత కరెంట్ బాయ్ వస్తాడు తర్వాత డస్ట్బిన్ తీసుకెళ్లే వాళ్ళు వస్తారు ఇంకా అలా ఎవరైనా మనకి డోబీ వాళ్ళు వస్తా ఉంటారు చాలా మంది మన ఇంటికి వస్తూ ఉంటారు కదా అలా వచ్చిన వాళ్ళందరికీ ఒక్కొక్క పత్రిక ఇవ్వండి వాళ్ళకి చదవడం రాదు బాబు అంటే అందులో ఉన్న విషయాన్ని వాళ్ళకి తెలియపరిచి ఇది మీరు మీ పాకెట్ లో మీరు పెట్టుకోండి అని చెప్పండి పిల్లలు ఖచ్చితంగా చేద్దామా ఒక 10 డేస్ లో కానీ ఒక 5 డేస్ లో కానీ మీరు మీ దగ్గర ఉన్న ఈ 5 పత్రికలు పంచిపెట్టాలి అలా చేద్దామా ఎంత మంది సిద్ధంగా ఉన్నారు అలా చేయడానికి దేవుని సువార్త మన ఇంటి వద్ద ఉండి కూడా ప్రకటించవచ్చు పిల్లలు అలా మన అందరం చేద్దాం దేవుడు మనకు అలాంటి గొప్ప అవకాశాన్ని మనకి ఇచ్చాడు సరేనా వాళ్ళ పేర్లు ఉంచమానమ్మా
ఎవరెవరికి ఇచ్చారో వాళ్ళ పేర్లు కరెక్ట్ చేసి మనం చెప్పాలి. అప్పుడు మనం వాళ్ళకు పిల్లలు మీరు ఎవరికి ఇస్తారు మీరు నోట్ చేసుకోండి, ఎందుకంటే మళ్ళీ ఇచ్చిన వాళ్ళకి ఇచ్చినట్టు అయిపోతాము కదా. అందుకని ఎవరికి ఇస్తారో వాళ్ళ పేర్లు మీరు నోట్ చేసుకుంటే వాళ్ళ గురించి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు అగ్నిలో నుంచి లాగనట్టుగా లాగమని చెప్పాడు కదా. అప్పుడు వాళ్ళు నిజంగానే మీరు వాళ్ళకి నరకానికి నుంచి తప్పించిన వాళ్ళు అవుతారు మీరు ప్రార్థన చేస్తా ఉంటే. అర్థాన్ని వాళ్ళు బ్రతుకులు వచ్చేస్తారు. కాబట్టి మనం ఈ రోజు నుంచి అదే విషయంలో ప్రార్థన పూర్వకంగా సిద్ధపడి వెళ్దాం. పిల్లలు పిల్లలు కాబట్టి చాలా 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 బాగా చేశారు. ఏంజలీనా చూపిస్తుంది. ఏంజలీనా ఏంజలీనా నువ్వు ప్రింట్ మ్యాటర్ పెట్టేస్తావు కదా, అసలు పెట్టకూడదు అలాగ. మనం ఖచ్చితంగా మన దేవుని కోసం మనం చేయాలంటే సరేనా. రేపటి దినా నువ్వేం చేస్తావు అదే సేమ్ గా రాయకు, నీకు నచ్చినట్లుగా నువ్వు చిన్న పిల్లలు చిన్నగానే రాయి ఓకేనా. అది దేవునికి చాలా చాలా ఇష్టం. చక్కగా చిన్న చిన్నగా నీకు వచ్చినట్లుగా దేవుడు నీతో ఎట్లా మాట్లాడతారో అట్లా నువ్వు రాయి, అదే అందరికి పంచిపెడదాం ఓకేనా. సరే సరే పిల్లలు చాలా సంతోషం. బాయ్. జానతన్ ఎందుకో హ్యాండ్ రేస్ చేశాడు, ఏంటి నాన్న? అన్మ్యూట్ చేసుకో జనతన్. ఇంకెవరికి చాయిస్ ఇవ్వవా అన్నా? గ్రేస్ వాళ్ళు నేను చెప్తాను అన్నారు అక్క. జనతన్ మనం అన్ని షేర్ చేసుకోవాలి కదా. ఆల్రెడీ అన్న గ్రేస్ వాళ్ళు రెడీగా ఉన్నట్టున్నారు అమ్మా, నిన్న చెప్పారు కదా. అవునక్క అన్న గ్రేస్ వాళ్ళు ఉన్నారు, రేపు చెప్తాను అంటున్నాడు. అందరిది హోంవర్క్స్ అయిపోయి కదా, ఇంకా హ్యాండ్ రేస్ చేయొద్దు నానా. ఓకే ప్రజలక్క, మరి ఈ రోజు మనం 5:50 లెసన్ కి వెళ్ళిపోతే మనం 5:15-5:20 కల్లా రివ్యూ గేమ్ లోకి వెళ్దాం అనుకున్నాం కదా. మరి 5 minutes అయిపోయింది ఆల్రెడీ. కాబట్టి ఈ రోజు శ్యామల ఒక లెసన్ ఇస్తే మనం కొంతసేపు ఆడుకోవచ్చు మరి. సరే నాలా పిల్లలు ఇంకెవరు హ్యాండ్ రేస్ చేయొద్దు, మధ్యలో డిస్టర్బెన్స్ అవుతారు. ఓకే, అందరు గుడ్ బాయ్స్ అండ్ గుడ్ గర్ల్స్ నాకు తెలుసు. మరి శ్యామ ఒక లెసన్ చెప్తారు, శ్రద్ధగా వినద్దు. బైబిల్ బుక్ పెన్ మీ దగ్గర ఉంచుకోండి పిల్లలు. ఒకటి శ్యామ పిల్లలు వెంటనే మనం ఏం చేయాలి, లెసన్ వెనుక మునుపు నేను చేతులు జోడించానంటే మీకు అర్థమైపోవాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ తల్లిగా మీకు నాలుగు ప్రభువుని కృపలు తండ్రి, మరి యొక్క సాయంకాలం నీ సన్నిధిలో మేమందరం కూర్చోడానికి మమ్మల్ని అందరినీ ప్రేమించి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. మరి ఇది చూస్తున్న ప్రతి బిడ్డకు నాయన మరి ప్రోగ్రామ్ అంతా కూడా నెట్వర్క్ ప్రాబ్లం లేకుండా చక్కగా లెసన్ చేసుకోవడానికి అన్ని కార్యక్రమాలు పాల్గొనడానికి కూడా మీరే కృప చూపించండి. ఈ సమయాన్ని మీరు దీవించండి. చెప్తున్న నన్ను వింటున్న బిడ్డలను కూడా మీరు ఆశ్రవదింప చేయమని అడగొచ్చు. ఈ సమయాన్ని మీ చేతుల్లో పెట్టుకుంటూ మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ యేసునామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఓకే పిల్లలు, మనం ఏసే చేసిన అనేక కార్యాలు నేర్చుకుంటూ ఉన్నాం కదా, అనేక అద్భుతాలు చూస్తూ ఉన్నాము, ఆశ్చర్య కార్యాలు చూస్తూ ఉన్నాం. అయితే ఇంకా ఏసయ్య ఏసే చేసిన మనం చెప్పుకోవాలంటే చాలా కాలం పట్టుద్ది, చాలా సంవత్సరాలు, మన జీవిత కాలం అంతా కూడా మనం చెప్పుకున్నా తీరదనమాట. అన్ని అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు ఉన్నాయి. అయితే మనం చిన్నగా చిన్నగా నేర్చుకుంటూ ఉన్నాం కదా, అందులో ఈ రోజు ఒక పోయిట్ గురించి మనం నేర్చుకుందాం. ఓకే, నమక స్టార్ట్ కదలట్లేదు ఇక్కడ కొంచెం. పిల్లలు మనం ఈ రోజు నిమ్మది తిరుగుతుంది. సరే చెప్పు. ఓకే, కొన్ని బయటకు వద్దామన్నా లేనట్టుంది నాకు. ఓకే పిల్లలు, మనం ఈరోజు అయ్యో నా మాట వినిపిస్తుందా? నిమ్మి వినిపిస్తుంది చెప్పు. చేసేయమ్మా, నాది అవ్వట్లేదు ఇక్కడ. వర్షం పడుతుంది బయట ఎక్కువ.
వచ్చింది 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 ఓకే లేదులే అవ్వట్లేదు నిన్న ఇది పెద్దది అవ్వట్లేదు అరే తీసాయమ్మా నాకు తీస్తాను అక్క తీస్తాను అసలు ఏది అవ్వట్లేదు అలాగే హ్యాంగ్ అయిపోయినట్టుంది నెట్ స్లో ఉంది వర్షం పెద్దగా వస్తుంది పిల్లలు మనం ఏసై చేస్తున్నాను ఏక అద్భుత కార్యాలని ఆశ్చర్య కార్యాల గురించి నేర్చుకుంటున్నాం కదా ఈ రోజు ఓకే ఈ రోజు మనం ఇంకొక అద్భుత కార్యాన్ని ఏసై ఎంత ప్రేమించి మనల్ని ఎలా స్వస్థపరుస్తున్నారు అనే విషయాన్ని మనం నేర్చుకుందాం ఓకే పిల్లలు అయితే ఈ రోజు మనం యోహాను సువార్త 5వ అధ్యాయము 1వ వచనం నుంచి 9 వచనాల మధ్యలో ఉన్నది నేను మీకు చెప్తాను. అయితే ఇక్కడ ఏముంది అని అంటే ఏసయ్య యెరూషలేముకి వెళ్తూ ఉన్నారు. ఇక్కడ వెళ్తూ ఉన్నప్పుడు వెళ్ళారు అక్కడ గొర్రెల ద్వారము ఉండే ఆ టెంపుల్ కి చాలా దారులు ఉన్నాయి. అందులో షీప్ మార్కెట్ ఒకటి ఉంటుంది అనమాట. అక్కడ పక్కన ఒక బెతస్తా కోనేర్ అనే ఒక ప్లేస్ ఉంది. అక్కడ 5 మంటపాలు ఉంటాయి దానిలో, పోర్చెస్ అంటారు కదా. అయితే అక్కడికి ఏసై వెళ్ళినప్పుడు చాలా మంది కుంటి వాళ్ళు, గుడ్డి వాళ్ళు, తర్వాత లేవలేని వాళ్ళు, తర్వాత ఇంకా రకరకాల అనారోగ్యాలతో ఉన్నవాళ్ళు, కదలలేకుండా ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ కూడా చాలా మంది ఉన్నారు పిల్లలు. అయితే వాళ్ళందరూ కూడా చాలా నిరాశగా ఉన్నారు వాళ్ళ జీవితాల్లో. అయ్యో మేము ఎప్పుడు లెగుస్తాము, మాకెప్పుడు స్వస్థత వస్తుంది, మేము ఎప్పుడు బాగుపడతాము, మేము అందరిలాగా ఎప్పుడు తిరుగుతాము, మేము అందరిలాగా ఎప్పుడు సంతోషంగా ఉంటాం, ఇలా ఇలా అనుకుంటూ ఉన్నారు పిల్లలు. అయితే ఈలోపు ఏసయ్యాట్గా వచ్చారు. వచ్చినప్పుడు చూస్తున్నారు వాళ్ళందరినీ, వాళ్ళకి గుంపులు గుంపులుగా ఉన్నారు ఒకే చోట ఈ బెతస్తా కొనే దగ్గర. అయితే గుంపులు గుంపులుగా ఉంటే కానీ వాళ్ళందరినీ చూస్తూ ఉన్నారు కానీ ఏసయ్య దృష్టి ఒకరి మీద పడింది. అప్పుడు ఏసయ్య ఒక చోటకు వచ్చి చూస్తా ఉంటే ఒక అతను ఎప్పటి నుంచో అక్కడే ఉన్నట్టుగా అర్థమవుతుంది. అప్పుడు ఏసయ్య పక్క వాళ్ళని అడుగుతూ ఉన్నారు ఏంటినా అని కదా. అప్పుడు ఏసయ్యకి అన్ని విషయాలు తెలిసినాయి. ఇతను చాలా కాలం నుంచి ఇక్కడే ఉన్నారు, 38 ఇయర్స్ నుంచి అక్కడే ఉన్నాడు అతను. అలాగే కాళ్ళు చేతులు సరిగ్గా పనిచేయక, లేవలేక, కూర్చోలేక, నడవలేక అలానే ఉన్నాడు అని చెప్పేసి ఏసయ్యకి చాలా విషయాలు అక్కడ తెలిసింది. అయితే ఏసయ్య ఏమంటున్నారంటే అతని దగ్గరికి వెళ్ళి 6వ వచనంలో ఏమంటున్నారంటే ఏసు వాడు పడి ఉండట చూచి వాడప్పటికీ బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని అడిగారు ఏసయ్య. స్వస్థపడగోరుచున్నావా, నీకు ఇష్టమేనా, నువ్వు హీల్ అవటం నీకు ఇష్టమేనా అని అడుగుతున్నారు ఏసయ్య. చూడండి ఆయనకి ఎంతో ప్రేమ ఏసయ్యకి. మనం అంటే మనం ఎప్పుడు కూడా నిరాశలో ఉన్నప్పుడు, ఎప్పుడు బాధలు ఉన్నప్పుడు మనల్ని అలా విడిచిపెట్టదు ఏసయ్య. కాబట్టి ఏసయ్య ఇక్కడికి వచ్చి చాలా మందిని చూశారు. అయితే వాళ్ళందరిలో బహుశా ఇతనే 38 ఇయర్స్ నుంచి అక్కడ అలా ఉన్నాడు అనమాట. అందుకని ఏసయ్యకి చాలా బాధ అనిపించి ఉండొచ్చు కదా, ఎందుకంటే ఆయన ప్రేమ గలవాడు కదా ఏసయ్య. చాలా జాలి, చాలా ప్రేమ, చాలా దయా కలిగిన వాడు. కాబట్టి ఏసయ్య అతని దగ్గరకు వచ్చి నీకు స్వస్థత కావాలా అని అడుగుతున్నారు. అయితే ఇతను ఏమంటున్నాడంటే అయ్యా నన్ను ఎవరో ఆ కోనేటిలోకి తీసుకెళ్ళట్లేదు, నేను వెళ్ళలేకపోతున్నాను, నాకన్నా ముందు ఎవరో ఒకళ్ళు వెళ్ళిపోతున్నారు అక్కడికి అని చెప్పి వీళ్ళు ఇలా చెప్తుంటే సరే అని చెప్పి ఏసయ్య ఎంత మంచివాడో చూడండి. 8వ వచనంలో యోహాను సువార్త 5:8లో ఏం చెప్తున్నారంటే ఏసయ్య నీవు లేచి నీ పరుపు ఎత్తుకొని నడువుమని వానితో చెప్పారు. చిన్న మాట చెప్పారు చూడండి, నీవు లేచి నీ పరుపు ఎత్తుకొని నడువు. చెప్పండి పిల్లలు మీరందరూ ఏసయ్య ఏం చెప్పారు, నీవు లేచి నీ పరుపు ఎత్తుకుని నడువు. మనం ఇదే మాట ఇంతకు ముందు కూడా లెసన్ లో చూసాం కదా గుర్తొచ్చిందా మీకు? మరి ఇక్కడ కూడా ఏసీ ఏం చెప్తున్నారు చూడండి. అంటే ఏసీ ఏంటి, మనం ఎప్పుడైనా అనారోగ్యంతో ఉన్నప్పుడు, ఎప్పుడైనా అస్వస్థతగా ఉన్నప్పుడు, ఏదో లేవలేని పరిస్థితులు ఉన్నప్పుడు ఏసీ సంతోషంగా ఉంటారా? కాదు కదా. ఏసైని మనం అడగాలి, చిన్న మాట్లాడితే చాలు. ఇక్కడ ఏం చేశారు ఏసయ్య, ఆయనకున్న గొప్ప ప్రేమతోటి ఆయనకు ఆయనే నీకు కావాలా, హీలింగ్ కావాలా అని చెప్పి అడిగి ఏం చెప్పారు, నీవు లేచి నీ పరుపు ఎత్తుకొని నడు. ఎంత మంచి మాట. అప్పుడు ఏమైందంటే అక్కడ 9వ వచనంలో వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపు ఎత్తుకొని నడిచెను.
ఏసయ్య ఎలాగైతే చెప్పారో అలాగే జరిగింది పిల్లలు. ఏసయ్య ఏం చెప్పారు, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువు. అక్కడ వాడేం చేశాడు, స్వస్థతనుంది తన పరుపెత్తుకొని తను నడిచాడు. చూసారా ఎంత అద్భుతంగా ఏసయ్య మనల్ని ప్రేమిస్తూ ఉన్నారో. కాబట్టి మనం అన్ని విషయాల్లో కూడా ఏసయ్యతో అన్ని షేర్ చేసుకుంటూ ఉండాలి, మనకున్న బాధ సంతోషం అన్ని అన్ని కూడా. అప్పుడు ఏసయ్య మనకి బెస్ట్ ఫ్రెండ్ కదా, మనకి ఎవరు కూడా అంత మంచిగా ఓదార్పించే వాళ్ళు కానీ అంత చక్కగా మనకి హెల్ప్ చేసేవాళ్ళు కానీ ఎవ్వరు ఉండరు ఈ లోకంలో. మనకి బెస్ట్ ఫ్రెండ్ ఏసయ్య కదా, మంచి గైడ్ ఏసయ్య. కాబట్టి అన్ని విషయాల్లో మనం ఆయన వస్తారు, ఆయన మనకి తప్పకుండా చేస్తారు, మనం ఆయనతో మాట్లాడుకుంటాం అప్పుడు మనకి ఏ ప్రాబ్లం ఉండదు అని చెప్పి అన్ని విషయాల్లో కూడా మనం ఆయనతో మాట్లాడుకుంటూ ఉండాలి. ఆయన ఎప్పుడూ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు ఇక్కడ బెతెస్త కోనేటి దగ్గరికి ఏసయ్య వెళ్ళినప్పుడు అక్కడ చూసినప్పుడు చాలా కాలం నుంచి రోగిగా ఉన్న వ్యక్తిని చూసి మాట్లాడారు కదా, మరి స్వయంగా మాట్లాడారు అక్కడ. ఇక్కడ మనతోటి ఎలా మాట్లాడాలి ఏసయ్య? మనం బైబిల్ చదివితేనే మనతో మాట్లాడతారు కదా పిల్లలు. మనం నువ్వు మాట్లాడు ప్రభువా, నేను వింటాను ప్రభువా అని అంటే మనం బైబిల్ ఓపెన్ చేయకపోతే ఏసయ్య మనతో ఎలా మాట్లాడతారు? ఏసయ్య వాక్యం కదా, వాక్యమే ఏసయ్య. కాబట్టి మనం ఏం చేయాలి? మనం ఊరికే ప్రభు నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, అలా చెయ్యి ఇలా చెయ్యి, నేను ఇన్ని మార్కులతో పాస్ అయిపోవాలి, లేకపోతే నేను అక్కడికి వెళ్ళిపోవాలి, వాళ్ళకన్నా చాలా హై పొజిషన్ లో ఉండాలి, ఇలాగ అడిగేయటం కాదు. మనం అడుగుతూ ముందు ఏసయ్య ఏం చెప్తున్నారో మనం వినాలి పిల్లలు. అలా ఏసయ్య చెప్తా ఉన్నప్పుడు మనం ఆ మాటలు వాక్యం ద్వారా మనం వింటూ ఉన్నప్పుడు మనం ఇంకా బలం పడతాం అన్నమాట. ఓహో ఇలాగ అడగాల, ఓకే ఏసయ్యతో ఇలా చెప్పుకోవాలా అని మనకి తెలిసినప్పుడు మనం ఏసయ్యతో ఇంకా క్లోజ్ రిలేషన్షిప్ ఉండాలన్నమాట. ఏసయ్య అంటే మనకి ఇంకా సమస్తం ఆయన అయిపోవాలి. కాబట్టి ఇక్కడ అస్వస్థతకున్న అతనితో ఏసయ్య ఒక్క మాట చెప్తే అతను 38 సంవత్సరాల నుంచి సఫర్ అయినంత కూడా ఒక్క సెకండ్ లో అంతా కూడా మాయమైపోయింది. అక్కడ ఏమీ లేదు కదా, ఎంత అద్భుతం, ఎంత వండర్ఫుల్ గా అతను లేచి నుంచున్నాడు, పరుపెత్తుకొని వెళ్ళిపోయాడు, ఎంత అద్భుతం కదా. కాబట్టి ఇంత గొప్ప దేవుడు మనకున్నాడు, ఇంత గొప్ప ఏసయ్య మనకి ఉన్నాడు. మన జీవితాల్లో చాలా వండర్ఫుల్ చేయడానికి, చాలా వండర్ఫుల్ గా మన లైఫ్ మార్చడానికి ఆయన ఇష్టపడతా ఉన్నారు. కానీ మనం కూడా ఆయన వైపు చూస్తూ ఉండాలి, ఆయన మాటలు వింటూ ఉండాలి. ఆయన మాటలు వినాలి అని అంటే ప్రతి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మనకి వాక్యం అందుబాటు, మన అందరి చేతుల్లో బైబిల్స్ ఉంటున్నాయి, మన అందరిళ్లలో బైబిల్స్ ఉంటున్నాయి, అంటే మనందరి దగ్గర ఏసయ్య ఉన్నారు. కానీ మనం ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడినప్పుడే వాళ్ళ మాట మనకి వినిపిస్తుంది కదా. మరి ఇక్కడ కూడా మనం బైబిల్ ఏం చేయాలి, ఓపెన్ చేసి చక్కగా ఏసయ్య ఈ రోజు నాతో ఏం మాట్లాడుతున్నావు ఏసయ్య, నీ మాటలు ఏంటి ఏసయ్య, నా పట్ల నీ ప్లాన్ ఏంటి ఏసయ్య అని చెప్పి మనం అడిగినప్పుడు ఆయన మనకి వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉంటారు. నువ్వు ఈరోజు ఇలా చేయి, నువ్వు ఇలాగుండు, నువ్వు భక్తిగా ఎదగాలి, నువ్వు ఈ లోకం వైపు వెళ్ళొద్దు, ఎన్ని మంచి నువ్వు రోజు చక్కగా ప్రార్థన చేసుకో, అలాగా అమ్మ నా అమ్మ మాట విను, నా మాట విను, నువ్వు చక్కగా చదువుకోవాలి, చెత్త అంతా చూడొద్దు, వేస్ట్ చూడొద్దు, ఇవన్నీ కూడా ఏసయ్య మనకి బైబిల్ ద్వారా చెప్తారు పిల్లలు. కాబట్టి మనం ఏం చేయాలి, ప్రతిరోజు కూడా మనం బైబిల్ చదువుకుంటూ ఏసయ్యను మనం ఆహ్వానించుకోవాలి, ఏసయ్యతో మనం మాట్లాడుకోవాలి. అలా మాట్లాడుకున్నప్పుడు ఏసయ్య మనకు అన్ని విషయాల్లో చాలా చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు పిల్లలు. మరి ఇక్కడ 38 ఇయర్స్ నుంచి అలా పడున్నాడు, ఎన్నిసార్లు ఏడ్చుకున్నాడో ఏమో కదా, ఎన్నిసార్లు బాధపడి ఉంటాడో కదా. 38 ఇయర్స్ లో అందరూ తిరుగుతున్నారు, నేను తిరగలేకపోతున్నాను అనుకుని ఉండి ఉంటాడు కదా. కానీ ఆఖరికి ఏసయ్య వచ్చి స్వయంగా ఆయన ప్రేమ చూపించి, మరి మనం కూడా చాలా తప్పులు చేస్తూ ఉన్నాం, అబద్ధాలు ఆడేస్తూ ఉన్నాం, దొంగతనాలు చేసేలాగా చిన్న చిన్న దొంగతనాలు, లేకపోతే పెద్దోళ్ళు చూస్తే కొంతమంది బయట మనం చాలా రకాలుగా చూస్తూ ఉంటాం, అన్ని తప్పులు చేస్తూ ఉన్నప్పుడు, లేకపోతే మనం అమ్మ మాట నాన్న మాట విననప్పుడు, ఇవన్నీ కూడా ఏసయ్యకి చాలా బాధగా అనిపిస్తుంది. మరి మనకి రావాల్సిన పనిష్మెంట్ అంతా కూడా ఆయన సిలువలో భరించారు పిల్లలు. కాబట్టి అంత ప్రేమ గల ఏసయ్య మనకున్నారు అని అంటే మనం ఎప్పుడు కూడా ఆయన చెయ్య విడిచిపెట్టకూడదు. ఆయన చేయి విడిచిపెట్టకూడదు అంటే మనం ఏం చేయాలి, వాక్యాన్ని చదువుతూ మనం ఆయనలో ఎదగాలి పిల్లలు. కాబట్టి ఈ రోజు మనం నేర్చుకుందాం, ఏసయ్య ఒక్క మాట చెప్తే చాలు 38 ఇయర్స్ నుంచి అలా పడున్న వ్యక్తి, 38 ఇయర్స్ అసలు ఎంత అలా ఉన్నాడు అని అంటే స్నానం ఉండుండదు కదా, శుభ్రం ఉండుండదు, మురికి బట్టలు చాలా మురిగ్గా ఉండుంటాడు, చుట్టూరు చాలా చెత్తగా ఉండుంటది, కదలేని స్థితిలో ఉన్నాడు. అయినా కూడా అలాంటి వ్యక్తి దగ్గర కూడా ఏసయ్య స్వయంగా వెళ్ళి తన ప్రేమ అంతా కూడా చూపించాడు పిల్లలు.
కాబట్టి మనము కూడా అసలు చాలా తప్పులు చేస్తున్నప్పుడు మన హృదయం అంతా కూడా మరకలు మరకలుగా ఉంటుంది. మన ఆత్మ అసలు మనం ఆలోచనలన్నీ కూడా పాడు చేసుకుంటూ ఉంటున్నాం. కానీ అలాంటప్పుడు ఏసైన మనం దూరం చేసేసుకుంటున్నట్లే. కాబట్టి మన ఆలోచన విధానం కానీ మనం మాట్లాడే పద్ధతి కానీ మనం అన్ని విషయాల్లో మనం కూర్చోవటం నుంచోవటం నడవటం అన్ని విషయాలు కూడా ఏసైకి తెలుస్తూ ఉంటే కనుక ఏసయ్య మన హృదయంలో ఉంటారు, మన ఆలోచనలో ఉంటారు, మన తలంపుల్లో ఉంటారు. అలా ఉన్నప్పుడు 38 ఇయర్స్ నుంచి మురికి కొట్టుకుపోయి భయంకరంగా ఉన్న పరిస్థితులు అతను లేచి గంతులేసుకుంటే ఎలా వెళ్ళిపోయాడో మనం కూడా ఏసైన మన హృదయంలోకి ఆహ్వానించి మనం ఏసైతో మాట్లాడుకుంటూ ఉంటే ఏసై మన జీవితాలను కూడా అంత బ్లెస్ చేస్తారు పిల్లలు. కాబట్టి మనం ప్రతిరోజు కూడా ఆయనతో మాట్లాడదాము, ప్రతిరోజు ఆయన మాటలు మనం విందాం పిల్లలు. మనం మాట్లాడడం అంటే ప్రేయర్స్ చేసుకోవటం, ఆయన మాటలు మనం వినాలి అని అంటే బైబిల్ చదువుకోవటం. ఓకేనా పిల్లలు? మరి మనం ప్రార్థన చేసుకుందాం. అందరూ ఒకసారి చేతులు జోడించండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేద్దాం. నేను మీకు మెసేజ్ పెడతాను యాక్టివిటీ కానీ లేకుంటే మెమరీ వర్స్ కానీ, దాని గురించి మీరు కంగారు పడద్దు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి ఏసయ్య, మీకు వందనాలు ప్రభా. నీ కృపలో తండ్రి మరి ఈరోజు బెతస్త కోనేటికి వెళ్ళి ప్రభా నీవే స్వయంగా ప్రభా భయంకరమైన రోగిని స్వస్థపరిచిన గొప్ప దేవుడు తండ్రి, మరి అక్కడ జరిగిన గొప్ప కార్యంలో నీ ప్రేమ నీ దయ నీ కరుణ మేము చూస్తూ ఉన్నాం ప్రభా. మరి అదే ప్రేమ మాపై కూడా నువ్వు చూపిస్తూ ఉన్నావు తండ్రి. అందరిని బట్టి నీకు వందనాలు నాయన. నీ కృపలో తండ్రి మేము అనేక పర్యాయాలు ఆ రీతిలోనే ఆశ్రదింపబడుతూ ఉన్నాం, దీవించబడుతూ ఉన్నాం నాయన. అందుకు నీకు వందనాలు. చేయండి మమ్మల్ని అందరినీ మీ చేతుల్లో పెట్టుకుని మనం అడగవచ్చు, మమ్మల్ని అందరినీ మీకు అప్పగించుకోండి. ఏసు నామంలో బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, అందరూ యోహాను సువార్త 5:9 చదవండి, మీకు ఇదంతా ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. మనకి ఇప్పుడు ఇంకో ప్రోగ్రామ్ ఉంది, నేను కొంచెం తొందరగా అవచేశాను మీకు. ఓకేనా పిల్లలు? ఓకే, గాడ్ బ్లెస్ యూ. నిమి రెడీయా? నిమి, నిమ్మక్క రెడీ పెద్దమ్మా రెడీయా? ఓకే. దానికి ముందు ఒకసారి శ్యామలక్క కనిపిస్తుంది. ఇందాక పాపకి అవార్డు తయారు చేయాలని చెప్పాం కదా, మరి శాంసీ అని కూడా 100 డేస్ వచ్చాడు, ఇంకా ఉన్నారు 100 డేస్ వచ్చిన వాళ్ళందరూ ఇలా చేసుకోండి. పైన ఎల్డబ్ల్యూ అండ్ కేజీటీ అని రాయాలి. ఇక్కడ ఇది కేజీటీ కాబట్టి అలా ఉంది, నేను కలుస్తానా ఇక్కడ ఎల్డబ్ల్యూ అండ్ కేజీటీ అని చెప్పి ఇక్కడ రాయండి. రాసిన తర్వాత ఇక్కడ బెస్ట్ స్టూడెంట్ అని రాయండి పిల్లలు. అందరూ వద్దు, ఎవరైతే 100 డేస్ వచ్చారో 99 వరకు పర్వాలేదు పిల్లలు. అర్థమైందా? 90 డేస్ నుంచి 100 డేస్ దాటి 90 నుంచి దాటిన పిల్లలందరూ కూడా ఎల్డబ్ల్యూ అండ్ కేజీటీ అని రాసుకొని కిడ్స్ క్లబ్ అని రాసుకొని కింద బెస్ట్ స్టూడెంట్ అది అవార్డు అనమాట మీకు. మీకు మీరే తయారు చేసుకుని మాకు చూపించండి, అన్న మీకు బ్లెస్ చేసి ప్రార్థన చేసి బ్లెస్ చేస్తారు. ఓకేనా పాస్టర్ గారు? ఓకేనా పిల్లలు? కనిపిస్తుంది కదా? కనిపించింది, సూపర్ అక్క, బాగుంది. గేమ్ కనిపిస్తుందా? కనిపిస్తుంది అక్క. ఇంకా దగ్గరకు రావాలా? పర్లేదు మాట్లాడితే సరిపోతుంది. ఓకే ఓకే, మరి నువ్వు ప్రశ్న అడుగు, నేను చెప్తాను. పిల్లలు ఈ రోజు మనం ఒక గేమ్ ఆడుకుందాం పిల్లలు. ఈ రోజు మరి రివ్యూ గేమ్ అని అంటారు. మీరు విన్న లెసన్ లో నుంచి మరి అక్క ప్రశ్నలు అడిగినప్పుడు మీరు ఎవరైతే ఫస్ట్ హ్యాండ్ రైజ్ చేస్తారో వాళ్ళని స్పాట్లైట్ చేస్తారు అక్క, వాళ్ళు ఆన్సర్ చెప్పాలి. చెప్పినప్పుడు ఇందులో ఉన్న వాటిలో నుంచి మీరు ఏదైనా ఒకటి మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసినప్పుడు అందులో ఎన్ని పాయింట్స్ ఉన్నాయో ఆ పాయింట్స్ మీకు ఇస్తాం అనమాట. ఓకే, అలాగ హైయెస్ట్ స్కోర్ ఎవరికి వస్తుందో చూద్దాం పిల్లలు. సరేనా? చెప్పండి పిల్లలు. ఓకే, ఓకే పిల్లలు, ఈ రోజు మనం అందరూ చేతులు కట్టుకోవాలి. అమ్మ అప్పుడే షర్లీ నేను చెయ్యి, క్వశ్చన్ లేకుండా షర్లీ హ్యాండ్ రైజ్ చేసేస్తుంది. ఓకే, ఇప్పుడు నేను చెప్పిన లెసన్ రిఫరెన్స్ చెప్పండి. ఎవరికి వచ్చి వాళ్ళు చెయ్యి చూపిస్తే చాలు. ఓకే, సిలోని జోనాథన్ కూడా లిఫ్ట్ చేశాడు. చెప్నానా? చెప్పమ్మా. John 5, chapter 5, verse 1-9, అక్క. వావ్, వెరీ గుడ్.
ఓకే పిల్లలు, మరి మిగిలిన వాళ్ళందరూ కూడా అక్క విన్నవడం మీకు ఇష్టమా, మీరు విన్నవడం మీకు ఇష్టమా? ఆ నేను విన్నవడం నాకు ఇష్టం కదా, అక్క విన్నవడం నాకు ఇష్టం, ఎందుకంటే నేను పార్టిసిపేట్ చేయాలి, నేను విన్ అయిపోవాలనుకుంటాం కాబట్టి. అక్క మరి పార్టిసిపేట్ చేస్తుంది, స్కోర్ ఎంత చూడబోతున్నాం కదా. లూజర్ లూజర్ అందమా, విన్నర్ అందమా పిల్లలు? సరే, ఎవరు తన పార్టీలో ఉంటారో వాళ్ళందరూ కూడా విన్నర్ అని చెప్పండి పిల్లలు. ఎవరు వేరే పార్టీలో వాళ్ళందరూ లూజర్ అని చెప్తాం. సరే, పోటీగా తీసుకుందాం మనం, ఓకేనా? అందరు ఫ్రెండ్స్, అందరూ యువర్ ఫ్రెండ్స్ కదా పిల్లలు. ఓకే సరే, బాయ్స్ పార్టీ ఒకటి, గర్ల్స్ పార్టీ ఒకటి చేద్దాం. బాయ్స్ అక్క, మీరందరూ మరి షిలోని అక్క మరి గెలవాలనుకుంటున్నారా, ఓడిపోవాలనుకుంటున్నారా? ఊడుకోవాలనుకుంటే లూజర్ లూజర్ అనండి, విన్నర్ విన్నర్ అనాలి. ఓకే చూడాలి, తమ్ముడు లూజర్ అన్నాడు అక్కడ నుంచి. గట్టిగా చెప్పు, లూజర్ 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 పిల్లలు. గర్ల్స్ మన అందరం మన పార్టీ కదా, మనందరం కూడా విన్నర్ చెప్పాలి. విన్నర్ విన్నర్ బాయ్స్, మనం లూజర్ అందాం బాయ్స్. ఏది కావాలి శిలోని? టాప్ లో ఉంది కదక్క, అది కావాలి. దాని పక్కదక్క, అదక్క. ఓకేనా, ఇదేనా? ఓకే, ఎన్ని పాయింట్స్ వస్తున్నాయో చూద్దామా. మరి నువ్వు గెస్ చేసావా ఎన్ని వస్తాయో తెలుసా నీకు అసలా? ఓకే పిల్లలు, నేనేమి ఇక్కడే ఉన్నాను పాయింట్స్, నేనేమి మార్చట్లేదు. ఎందుకంటే పిల్లలు ఇందులోనే ఉందా స్లిప్? సరే చూద్దాం ఎన్ని పాయింట్స్ రావాలనుకుంటున్నారు. మరి ఒక్కొక్కరు చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తా ఉన్నారు కదా. శిలోని చక్కని ఆసక్తి చెప్పింది, చూసేద్దాం ఇప్పుడు ఎన్ని పాయింట్స్ వచ్చినాయి శిలోని కంటే. 6000 పాయింట్స్ వచ్చినాయి పిల్లలు, 6000 బైబిల్ బుక్స్ పేర్లు మేము రాసాం పిల్లలు. ఓకే, దాంట్లో ఎన్ని లెటర్స్ ఉంటే అన్ని 1000 పాయింట్స్ అన్నమాట. ఓకే శిలోని ఛాన్స్ ఇద్దామా, ఇంకొక ఛాన్స్ ఇద్దాం గర్ల్స్ లో నుంచి. మళ్ళీ ఇంకొకళ్ళు ఇంకో క్వశ్చన్? ఆహా, అదే దాని నుంచే. ఓకే బాయ్స్ క్వశ్చన్ ఇద్దాం. అంటే శిలోనియే మనం తన ఇంట్రెస్ట్ కొద్ది ఎన్నిసార్లు అయినా తీయొచ్చు పిల్లలు. ఇందులో జోకర్ ఉంటది, జోకర్ వస్తే జీరో వస్తుంది పిల్లలు. మొత్తం మీకు వచ్చిన టోటల్ అంతా జీరో అయిపోద్ది కాబట్టి చాలా జాగ్రత్తగా ఆడాలి. శిలోని గర్ల్స్ లా నుంచి పిల్లలు ఇంకా ఆడడానికి సిద్ధంగా ఉన్నారా లేకపోతే? ఓకే మీరు గుర్తు పెట్టుకోండి, మీరు ఎన్నిసార్లు అయినా మీరు ఒక 3 times మీకు ఇస్తాం మేము, 3 times మీరు తీయొచ్చు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా 4th time కూడా తీయచ్చు, కానీ జోకర్ వస్తే మీ టోటల్ అంతా జీరో అయిపోద్ది. కాబట్టి గర్ల్స్ మీరందరు కలిసి ఆలోచించుకొని మీరు రండి ముందుకి. ఓకే, ఇప్పుడు ఎవరైతే హదస్స ముందుకు వచ్చేసింది కాబట్టి చెప్పండి హదస్స, ఎక్కడ ఆపాలి? స్టాప్. ఎక్కడ? అదేనా తల్లి, నువ్వు చెప్పాలి, నువ్వు కనిపించి హదస్స రైట్ అలా చెప్పు. ఓకే ఓకే, ఇదే అంట శమక తీసేస్తా. ఓకే ఓకే ఓకే, పిల్లలు మీరు చెప్పిందా నేను తీసుకున్నా. ఓకే మరి శిలోని ఎన్ని పాయింట్స్ వచ్చినాయి? 6000 పాయింట్స్ వచ్చినాయి. ఇప్పుడు హదస్స ముందుకు వచ్చింది, నేను ఇంకా సాధించాలని, కానీ కానీ ఎన్ని సాధించిందో చూసేద్దామా పిల్లలు. బాయ్స్ చూడండి పిల్లలు, ఎక్కడికి వెళ్తాం మేడం? మీరు చెప్పలేదు, మీరు విన్నర్ అని కదా, మీరు లూజర్ అని చెప్పారా చెప్పలేదా? చాలా విచారకరమైన సంగతి ఏంటంటే, ఈరోజు శిలోని నువ్వు పైకి వెళ్తున్నావో మీరు గర్ల్స్ కిందకి వెళ్తున్నారో చూసేద్దామా. ఓన్లీ 6000 ప్లాన్ పైకి పెట్టు, పైకి పెట్టు. 8000 ఓకే, చాలా ఉత్కంఠగా ఉంది కదా గర్ల్స్ లో నుంచి. ఏమొచ్చినాయో చూద్దామా మరి పిల్లలు. చాలా చాలా చక్కగా 6000 ప్లస్ 8000 ప్లస్ మరిన్ని ఎన్ని ఎన్ని ఉన్నాయి ఇందులో. అన్ని కూడా బైబిల్ బుక్ నేమ్స్ మాత్రం ఇందులో రాస్తాం. దాని ఫస్ట్ నంబర్ ఫస్ట్ లెటర్ ఏంటంటే జే, ఫస్ట్ లెటర్. అయితే శిలోని హదస్స మీరు చాలా చాలా పాయింట్స్ సాధించారు, ప్లస్ కూడా చాలా పాయింట్స్ సాధించాలి ముందుకెళ్ళింది, కానీ విచారకరమైన సంగతి జోకర్ జీరో వచ్చింది పిల్లలు. ఫస్ట్ 6 తర్వాత 8 తర్వాత 0 కదా. ఓకే ఓకే ఓకే,
బ్లెస్ అక్క అప్పుడు అక్కడే ఉన్న జీరో తీసింది కదా. ఓకే ఇప్పుడు బాయ్స్ కా బాయ్స్ బాయ్స్ ప్రజలక్క పార్టీ నేను గర్ల్స్ పార్టీ. ఇప్పుడు ఇప్పుడు ఒక అతను బాగుపడ్డాడని చెప్పుకున్నాం కదా, ఏసే స్వస్థపరిచారని చెప్పుకున్నాం కదా, ఎక్కడని చెప్పానో చెప్పండి. ఎవరు హ్యాండ్ రేస్ చేసుకోండి? జాయన్ అండ్ జోయల్. బెత్సైదా. ఓకే లూజర్ 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 విన్నర్ 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 జాయన్ విన్నర్ నువ్వే విన్నర్ అవ్వాలి. చెప్పండి జాయన్ చెప్పు జాయన్ లూజర్ పైది పైది ఆహా ఈ మధ్యలో మిడిల్ చాలా చాలా ఆశగా బాయ్స్ ముందుకు వచ్చారు. చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తా ఉన్నారు. జాయ్స్ అంటే గంటలు వేస్తారు. వాళ్ళు గంటలే గెలిచినాయి కానీ గాల్లోకి వెళ్ళిపోయారు. ఒకేసారి జర్ర జారిపోయారు పిల్లలు. సారీ సారీ సార్, ఆ గర్ల్స్ ఎప్పుడు ముందే ఉంటాం మరి. వాళ్ళు ఇద్దరు జే జే కదా, జాయిన్ అండ్ జోయ్ జోకర్ వచ్చింది. జోకర్ వచ్చిన పిల్లలు మరొకసారి గర్ల్స్ కి ఇద్దామా ఛాన్స్? వన్ ఛాన్స్ లేదు లేదు. జోనాథన్ అయిపోయింది. నిన్న జోకర్ వచ్చింది కదా, ఇంకా అయిపోయింది. మళ్ళీ గర్ల్స్ కి వెళ్ళిపోవాలి. అయ్యో జోకర్ వస్తే అక్కడ స్టార్ట్ అయిపోయినట్టే. ఓకే ఓకే గర్ల్స్ గర్ల్స్ మనం ఇప్పుడు విన్న లెసన్ లో రెడీ ఉన్నారా పిల్లలు? మీరు ఎలాగూ లూజ్ అయిపోతారులే, మళ్ళా ఓడిపోతారు మీరు ఎలాగూ. ఓకే, ఎన్ని సంవత్సరాల నుంచి అస్వస్థతగా ఉన్నాడు? ఎవరో చెప్పారు. గర్ల్స్ ఎవరు చెప్పారు? అన్నా గ్రేస్ అని చెప్పేశారు. ఓహో వీల్ గ్రూప్ అండ్ బాయ్స్ లూజర్ అంట. ఓకే గర్ల్స్ చాలా ఉత్కంఠగా ఉన్నారు. ఏమైనా కానీ పాయింట్ సంపాదించారు. ఆన్సర్ కూడా చాలా చాలా బాగా చెప్పారు. వాళ్ళు చెప్పినట్టుగా నడుస్తాను ముందుకి. వాళ్ళకి వచ్చిన పాయింట్స్ ఏంటంటే 5,000 పాయింట్స్ ఛాన్స్ మీకు తీసుకుంటారా? మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతారు. చెప్పండి, ఆలోచించండి. ఆలస్యం అమృత విషయం అంట ఏంటో మరి. అయితే మీరు ఆలోచిస్తూ ఉంటే మళ్ళీ లేకపోతే ముందుకు వెళ్ళినా జోకర్ వస్తుంది. ఇంకా వెళ్తే ఒక చెప్పండి, జోకర్ అయినా వస్తే ఎక్కువ పాయింట్స్ అయినా వస్తాయి ఏంటి చెప్పండి. వన్, నేను 5 నెంబర్స్ కౌంట్ చేస్తాను, డిసిషన్ తీసుకోండి. 1, 2, 3. ఆహా రెడీగా ఉన్నారు వాళ్ళు. అయితే సరే ఓకే. ఎవరమ్మా? అదే పెద్దమ్మా విచారకరమైన సంగతి అంటే మీ కేకలే ఓడిపోయింది పిల్లలు. 13,000 వచ్చింది పిల్లలు. సూపర్ సూపర్. మరి ఇంకా ఆడతారా? అందరూ వింటారా? మీరు మళ్ళీ తీసుకుంటారు? 5:30 అయిపోయింది. బాయ్స్ కి ఒకటి ఇచ్చేస్తే ఈక్వల్ గా ఇరట్టు. ఓకే ఓకే వినండి.
అతనితో మాట్లాడిన తర్వాత అతను ఏం చేశాడు జయంత్ జయంత్ మీ పిల్లలకి ఏమి రాదక్క మేము సూపర్ గర్ల్స్ చెప్తాడు ఇప్పుడు చెప్పమ్మా జయంత్ వా వెరీ గుడ్ చెప్పండి అక్క జయంత్ సూపర్ సెలెక్ట్ చేసుకో మోటి చూడు జయంత్ ఏది కావాలో చెప్పు అదే అక్క అవునక్క సరిగ్గా ఆలోచన చేసుకో మరి ఓకే బాయ్స్ పాయింట్ సంపాదించాలి చాలా చాలా ఆశగా ఉన్నారు వాళ్ళ ఆశ ఫలించింది ఎలా ఫలించింది అంటే జోక్ టోటల్ పాయింట్స్ ఎన్ని వచ్చినాయి అంటే 6+8, 8+5, 5+13 ఎన్ని వచ్చినాయి పిల్లలు 7, 20, 20, 31 వచ్చినాయి పిల్లలు 31 పాయింట్స్ వచ్చినాయి పిల్లలు గర్ల్స్ కి సరే సరే మీ టోటల్ వేసుకుందాం ప్రజలక్క 31 గర్ల్స్ కి చూద్దాం సరేనా ఓకే మినీ అక్క గట్టిగా క్లాప్స్ పెడదాం మినీ అక్క పిల్లలు రేపు మీరు అందరు కూడా సిద్ధపడి వచ్చేసేయండి రేపు రివ్యూ గేమ్ లో ఎవరు గెలుస్తారో చూసేద్దాం ఓకే పిల్లలు బాయ్ బాయ్ పిల్లలు చూసుకోండి మరి రోజు రివ్యూ గేమ్ ఉంటది బాయ్స్ మన పరువు కాపాడుకోవాలి బాయ్స్ ఏంటి గర్ల్స్ ఇచ్చేసారు ప్రజలకు వచ్చింది బాధ ఇప్పుడు అయ్యో ఓకే రేపు చూడండి అక్క అద్దరు కొట్టేస్తాం మేమే ఓకే సరే మరి క్లోజింగ్ ప్రేయర్ చేసుకుందాం దానికన్నా ముందు మరి తెలుగులో లార్డ్స్ ప్రేయర్ ఎవరు చెప్తారో కొంచెం హ్యాండ్ రైజ్ చేయండి అమ్మా ప్రజ్వల నేమ్స్ కూడా ఇచ్చేయమ్మా ముగ్గురికో నలుగురికో ఆ yes అక్క రేపటి గురించి రేపటి గురించి ప్రిస్కిల్లా పర్సిస్ తర్వాత శ్రేష్ఠ అండ్ సంహిత వాళ్ళు కొన్ని రోజులు వచ్చారు కదా వాళ్ళు అండ్ నిస్సీ అండ్ జెస్సీ ఓకే వాళ్ళు ముగ్గురు ఓకే ముగ్గురు అయితే సరిపోతుంది వాళ్ళు బానే సరిపోయింది అవునక్క సో అది కంటిన్యూ చేసేద్దాం మళ్ళీ చెప్తున్నాను నిస్సీ అండ్ జెస్సీ ప్రిస్కిల్లా అండ్ పర్సిస్ శ్రేష్ఠ అండ్ సంహిత ఓకే ఓకే నాన్న జయంత్ అండ్ సోనిక తెలుగులో లార్డ్స్ ప్రేయర్ చెప్పేస్తారు ఓకే ముగించేస్తా నీరజ్ అన్నయ్య క్లోజింగ్ ప్రేయర్ చేయండి పిల్లలు అందరూ కళ్ళు మూసుకున్నా ప్రేయర్ చేసుకుందాం ఎక్కడ వాళ్ళు అక్కడ మోకరించి రెండు జోడించి కళ్ళు మూసుకుందాం స్తోత్రం స్తోత్రం పరిశుద్ర మహాప్రభ మీకు వందనాలు స్తోత్రం తండ్రి నాయన ఇంతవరకు తోడే ఉండి నాయన ప్రోగ్రామ్ అంతట్లో మమ్మల్ని నడిపించినందుకు మీకు వందనాలు తండ్రి నాయన నాయన చెప్పిన వాక్యం బట్టి మీకు వందనాలు తండ్రి నాయన నేను చెప్పిన వాక్యం తండ్రి నాయన ప్రభా నా పిల్లలందరూ గుర్తుండేటట్టు సహాయం చేస్తారని నమ్ముతున్నాను తండ్రి మీరే కృప చూపించండి సహాయం చేయండి తండ్రి ఈ రోజు అంతా యాక్టివ్ గా పిల్లలు పార్టిసిపేట్ చేయడానికి రివ్యూ గేమ్ లో తోడే ఉన్నందుకు నేను ప్రతి విషయంలో తోడే ఉన్నందుకు మీకు వందనాలు స్థుతి చూపించుకుందాం Our Father who art in heaven, thy kingdom come, thy will be done on earth as it is on heaven. Give us this day for our daily forgive our trespasses as we forgive those who trespass against us. Lead them not into temptation. Deliver them into evil. The thy kingdom glory and power forever. Amen. పాలకుమని నమాజుంది నీ నామం పరిశుభ్రపరచుకొనుం గాక నీ రాజ్యం వచ్చును గాక నీ చిత్తం పాలకుమని నెరవేర్చినట్లు భూమి నుండి నెరవేరు గాక మా నిదిన ఆహారం మీరు మాకు దయచేయము మా ఎలా ప్రారంభం చేసుకోవాలని క్షమించినట్లు మా ప్రారంభం క్షమించము చోదములోకి తీగ దృష్టి నుంచి తప్పించము రాజ్యము శక్తి మహిమ నియంత్రణము నీవడంతుంది ప్రేమ మన రక్షకుడైన యేసుక్రీస్తుకు అద్భుతమైన కృప
పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము శాంతి సమాధానములు ఒక్కొక్క బిడ్డకు, వారి వారి తల్లిదండ్రులకు, అన్నదమ్ములు, అక్కచెల్లెలు, బంధుమిత్రులకు, అలాగే సండే స్కూల్ టీచర్స్ అందరికి, వారి వారి కుటుంబాలకు, రిసోర్స్ పర్సన్స్ అందరికి, వారి కుటుంబాలకు, అబ్జర్వర్స్ కి, వారి కుటుంబాలకు సదాకాలంతో వర్ధిల్లా చేయునుగాక. ఆమేన్. అంకుల్ రికార్డింగ్ ఆఫ్ చేసాను. ఓకే, థ్యాంక్స్ పిల్లలు ఫర్ జాయిన్.